మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడితే ఆ బాధ చెప్పనక్కర్లేదు. మూత్రంలో మంట, నడుము నొప్పితో విలవిల్లాడిపోతారు. ఇలా కిడ్నీలో స్టోన్స్ ఏర్పడి బాధిస్తుంటే వాటిని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం. రోజుకు 2-3 కాకపోయినా ఒక దానిమ్మ పండును తీసుకున్నా చాలు, మూత్రపిండాల్లో రాళ్ళున్న వారికి మేలు జరుగుతుంది. ఈ గింజల్లో మేలు చేసే యాస్ట్రిజెంట్స్ ఉంటాయి. ఇవి శరీరంలో తేమను పెంచుతాయి, వ్యర్థాలు ఏర్పడకుండా కాపాడుతాయి. రాళ్లను కరిగించే గుణం వీటికి ఎక్కువగా ఉంది. గింజల్ని తినలేమనుకుంటే సలాడ్స్లో, సూపుల్లో వేసుకుని తీసుకోవచ్చు. కప్పు ఉలవల్ని నానబెట్టి మెత్తగా రుబ్బి సూప్లా తయారు చేయాలి. అందులో దానిమ్మ గింజల్ని మెత్తగా చేసి కలిపి తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్ళు కరుగుతాయి. కప్పు నీళ్ళలో తులసి ఆకులను మరిగించి అందులో చెంచా తేనె చేర్చి తీసుకుంటే మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇలా 5-6 నెలల పాటు తీసుకుంటే సమస్య అదుపులో ఉంటుంది. తులసి ఆకులను ఉదయాన్నే నమలడం అలవాటు చేసుకున్నా పర్వాలేదు. ఇక ఈ కాలంలో పుచ్చకాయలు అందుబాటులో ఉంటే తరచూ కప్పు ముక్కల్ని తీసుకోవడం వల్ల మూత్రంలో ఆమ్లాల స్థాయి పెరుగుతుంది. ఫలితంగా సంబంధిత ఇన్ఫెక్షన్లు దూరంగా ఉంటాయి. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువ, ఆ నీళ్ళలో పొటాషియం ఉంటుంది. దానికి మూత్రపిండాల్లో రాళ్ళను కరిగించే తత్వం ఉంది. మూత్రపిండాల్లో రాళ్లకు అరటిపోత రసం ఎంతో మేలు చేస్తుంది. రోజుకు 2 సార్లు తాగినా సరిపోతుంది. మన గ్రామాల్లో పెరిగే గుంటగలగరాకు కూడా ఈ సమస్యను తగ్గిస్తుందని ఆయుర్వేదం చెబుతుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మార్క్.